హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో నాటుకోడి పలావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇకపై మేము ఏ వీడియోస్ పెట్టినా సరే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అప్పుడు మా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడైతే మనం ఈ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి అలాగే ఇప్పుడు మనం దానిలో ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు అనాస పువ్వు మరాఠీ మొగ్గలు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఆరు బిర్యానీ ఆకు తీసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకుని అలాగే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు ఒక రెండింటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో చిటికెడ పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి ఇది నాటుకోడి కదా కొంచెం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది చికెన్లో ఉండే వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో మనం వన్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ కారం అలాగే వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్ పీస్లకి పట్టేలా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పులు వాటర్ వేసుకున్నానండి మనకి ఇక్కడ నాటుకోడి బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రెండున్నర కప్పులు నీళ్లు తీసుకున్నాను ఇది ఉడకడానికి నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి కాబట్టి రెండున్నర తీసుకున్నాను అలాగే నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు బియ్యం కూడా యాడ్ చేయాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇదంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూసినట్లయితే చూడండి మనకి వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయింది అలాగే బిర్యానీ కూడా చాలా చక్కగా కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం అంతేనండి మనకి చాలా చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పలావ్ రెడీ అయిపోయింది ఈ నాటుకోడి పాలావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ది రెసిపీ